ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానం కోసం మీరు అందరూ కనిపెడుతున్నారు. గత రాత్రి చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించి ఈ ఉదయకాల సమయంలో మంచి మెళకునిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 4:3 Psalm 4:3. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకునుచున్నాడని తెలుసుకునుడి, నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. దావీదు మహారాజు రచించిన ఈ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైన వాగ్దానాన్ని గమనిస్తున్నాం. దేవుడు తన భక్తులను తన కొరకు ఏర్పరుచుకున్నాడని తెలుసుకునుడి. చాలా విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ తెలుసుకోవలసిన విషయాలు తెలుసుకుంటే గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని మనం పొందుకుంటాం. ప్రభు మనలను ఏర్పాటు చేసుకున్నారు. మనలో ఏ మంచితనాన్ని చూసి దేవుడు ఏర్పాటు చేసుకుని ఉంటాడు? మనలో ఏ గొప్పతనాన్ని చూసి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు? ఏమీ లేదు. మనలో ఏ ఒక్కరూ కూడా దేవునికి ఉపయోగపడే పరిస్థితులు ఎవరూ లేం. కానీ దేవుడు తన ఉన్నతమైన ప్రేమ చేత, తన కృప చేత మనల్ని ఏర్పాటు చేసుకుని తన బిడ్డలుగా అంగీకరించి ఇప్పుడు పనికొచ్చే పాత్రలుగా దేవుడు మనల్ని నిలబెట్టారు. దేవుని ఏర్పాటు చాలా గొప్పది. లోకంలో జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు వెరి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులైన వారిని ఏర్పాటు చేసుకున్నాడని అపొస్తలుడైన పౌలు తన పత్రికలో రాసుకుంటూ వచ్చాడు. నిజమే, ఎవరైనా ప్రపంచంలో కొంతమందిని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే తమ స్థాయిని, తమ అంతస్తుని, తమ యొక్క జ్ఞానాన్ని, తెలివిని చూసి ఏర్పాటు చేసుకుంటారేమో. కానీ దేవుని ఏర్పాటు చాలా గొప్పది. ఆయన మనలో ఏ మంచి చూసి మనల్ని ఏర్పాటు చేసుకోవాలా. మనం ఎలా ఉన్నామో దేవుడు అలా మనల్ని ప్రేమించాడు. మనం పాపులమై ఉండగానే యేసు ప్రభువు మన కోసం మరణించడం ద్వారా తన ప్రేమను వ్యక్తీకరించారు. ఆయన ప్రేమ ద్వారా మనం ఏర్పాటు చేయబడ్డాం. యోహాను సువార్త 15 కూడా ప్రభు అని యేసుక్రీస్తు ఇదే విషయాన్ని తెలియజేశారు. నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను ఎందుకోసం అంటే మీరు వెళ్ళి ఫలించాలని. ప్రైజ్ ద లార్డ్. మనందరం కూడా ఫలములు ఫలించినట్లుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు మనలో ఫలములు లేవు, ఒకప్పుడు మనలో ఆశీర్వాదాలు లేవు, ఒకప్పుడు మనలో దేవుని కోసం పనిచేయాలని ఆతృత లేదు. కానీ ఇప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న కారణం ఆయన కోసం ఫలించాలని. చాలాసార్లు కృంగుదల, వేదన, దుఃఖము మన జీవితంలోకి వస్తూ ఉంటుంది. ఏమో దేవుడు నన్ను మర్చిపోయాడేమో, ఆయన నన్ను వదిలేసాడేమో, ఆయన నన్ను ప్రక్కన పెట్టేసాడేమో అనుకుంటాం. కానీ ఈ లేఖన భాగం మనందరినీ ధైర్యపరుస్తూ ఉంది. నీవు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావు. మనుషుల్ని నెట్టివేయచ్చేమో, మనుషులు నువ్వెందుకు పనికిరావని నేను ప్రక్కన పెట్టేయచ్చేమో, కానీ నువ్వు దేవునికి నిన్ను అప్పగించుకుంటే, నిజమైన భక్తిని నువ్వు చేస్తే, ప్రభు నేను ఏర్పాటు చేసుకున్నాను గుర్తించినప్పుడు ఆయన కోసం నువ్వు వాడబడగలవు, ఆయన కోసం నువ్వు జీవించగలవు, ఆయన కోసం ప్రజ్వలించగలవు. మనుషులందరూ నేను చేదరించిన, మనుషులందరూ నిన్ను ప్రక్కన పెట్టిన, ఏ విధమైన అధైర్యానికి గురవడానికి లేదు. ప్రభు వైపు మాత్రమే చూడు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నారు. దేవుని ఏర్పాటు ఎప్పుడు గొప్పదే. ఈరోజు అంతట్లో ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో జ్ఞాపకం చేసుకుని ప్రభు కోసం బ్రతకండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హడ్సన్ టాలర్ చైనా దేశంలో దేవుని సువార్త ప్రకటించిన ఆ దినాల్లో గొప్ప ఉద్యోగం రగిలించినప్పుడు ఎవరు అడిగారు హడ్సన్ టాలర్ ఎంత గొప్పగా దేవుని చేతులు ఎలా వాడబడ్డావని? హడ్సన్ టాలర్ ఇలా అంటాడు, నేనెంత బలహీనున్నో నా దేవుడు ఎంత బలవంతుడో రుజువు చేసుకోవాలనే ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడని. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వాగ్దానాన్ని మీ మనసుల్లో పెట్టుకుని ప్రభు కోసం బ్రతకండి. ప్రభువుని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.